హరే కృష్ణ హరి బోల్. ఓకే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత అక్షర శిల ప్రభుపాద్ హరి హరి బోల్. మట్ శ్లోకం 31 అండి. ేత్వ్యాసూయంతో నను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టనాచేతస. ఏతేత్తదాభ్యాసూయంతో నను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టాన్ చేతసః. కానీ అసూయతో ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞాన విహీనులుగాను మూఢులుగాను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో భ్రష్టులుగాను భావించుదురు. సదృశం చేతశ్చసే సదృశం చేతశ్చతే స్వస్యాః ప్రకృతి జ్ఞానావానాపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహాకిం కరేష్యతే. ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాపము పొందిన స్వభావమునే అనుసరించురు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావనకు తగినట్టు కర్మను అనుసరించు అట్టి ఎడ నిగ్రహమేమి చేయగలడు. ఇంద్రియాసే ఇంద్రియాస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయోర్నవసమాగచ్చేతో హ్యస్యా పరిపంతినో. ఇంద్రియములకును ఇంద్రియార్థములకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించడానికి కొన్ని నియమములు కలవు. ఆత్మ అనుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములకు వచ్చే మానవుడు వాటికి వశము కాకూడదు. ఇంద్రియములకు ఇంద్రియార్థములకును సంబంధించిన ఇంద్రియములకు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషములను నియంత్రించడకు కొన్ని నియమములు కలవు. ఆత్మ అనుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగటచే మానవుడు వాటికి వశమాగును. అర్థమైందా? అర్థం కదా. ఇంద్రియములు ఇంద్రియార్థం అంటే ఇంద్రియాలతో ఏదే చేస్తామో మనం, అంటే కన్ను తీసుకున్నాం, కంటే ఏం చేస్తాం రాస్తా, అట్లాగే ఇంద్రియాలతో చేసేటువంటి యాక్టివిటీ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రాగద్వేషాలు. అంటే ఇప్పుడు ఒక పెన్ తీసుకున్నాం, పెన్ తీసుకుని ఒక రైటింగ్ రాసా, దాని నుంచి వచ్చేటువంటి ఒక పట్టు రాసా, ఏమని సంథింగ్ ఒక సీఎం నేమ్ తిడుతూ రాసి 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 రాసి, లేదంటే ఒక ప్రైమ్ మినిస్టర్ తిడుతూ రాసి 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 రాసి, దాని నుంచి లేదంటే పొగుడుతూ రాసి రాసి రాసి. ఇప్పుడు ఎంతమంది కవులు ఉన్నారు కదా, ఎంతో మంది కవులు ఉన్నారు భగవంతుడు కీర్తిస్తూ రాశారు. ఆ కవులు గురించి ఇప్పుడు కూడా మనం చర్చించుకుంటున్నాం. అంటే ఏదైతే ఒక యాక్టివిటీ జరిగిందో ఆ యాక్టివిటీ జరిగిన దాని నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్,
ఇదర్ గుడ్ ఇదర్ బ్యాడ్, అది మంచి కానీ చెడు కాదు. అర్థమైంది మీకు? యాక్టివిటీ నుంచి వచ్చేటువంటి యాక్షన్ అండ్ రియాక్షన్, ఇంద్రియాలు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగ ద్వేషాలు ఏం చేస్తాయి, నియంత్రించడం కొన్ని నియమాలు కలుగుతాయి. అంటే ఆ ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి యాక్షన్ ఆ రియాక్షన్స్ నుంచి మనం తట్టుకునే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఎలా రాయాలి, ఎలా రాయకూడదు అని. అర్థమైంది? ఇంద్రియాలు ఎలా ఎంగేజ్ చేయాలి, ఎలా ఎంగేజ్ చేయాలి. సో ఇప్పుడు ఎలా చూడాలి, ఎలా చూడచ్చు, ఎలా వినాలి, ఎలా వినకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు, ఎలా స్మెల్ చేయాలి, ఎలా స్మెల్ చేయకూడదు, ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అని కొన్ని శాస్త్రంలో కొన్ని నియమాలు. కానీ ఆత్మ అనుభూతి మార్గమున, అంటే ఇది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇది టూ టైప్స్ ఆఫ్ ప్రాసెస్. ఎనీథింగ్ భగవద్గీతలో ఏ విషయమైనా కానీ దాన్ని వెంటనే సెపరేట్ చేసేసేది, బాడీ సోల్ స్పిరిచువల్ మెటీరియల్. అర్థమవుతుంది? ఎనీ ఆస్పెక్ట్స్ ని రెండు కింద విడదీసేసే. ఎందుకంటే యాక్టివిటీ జరిగేటప్పుడు అది మెటీరియలిస్ట్ గా చేస్తున్నామా, స్పిరిచువల్ గా చేస్తున్నామా అనే దాన్ని మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. సమ ఎవరికైనా ఒక వర్క్ ఎంగేజ్ చేస్తాం, వర్క్ సింపుల్ గా చెప్తున్నా, వర్క్ ఎంగేజ్ చేస్తున్నప్పుడు సమ్ కార్తీక్ కి నేను చెప్పాను ఏమని, కార్తీక్ మీరు షాప్ కి వెళ్ళి ఏదైనా ఒకటి తీసుకురండి అన్నారు. ఈయన ఫీల్ అవుతుంది ఒక ఎద్దులాగా వెళ్ళిపోయి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఉన్నాయా అని అడిగేసి లేవా అని వచ్చేస్తాడా, లేదా సార్ చెప్పారు ఇది నాకు తీసుకురామని అడిగాడు, తీసుకెళ్ళి ఊరికి అక్కడికి వెళ్ళి వచ్చేస్తాడా, లేదంటే అక్కడ ఉన్న షాప్ లో అడుగుతాడు. మొత్తానికి ఆయన చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, సక్సెస్ చేసుకుని రావాలి. సరే అక్కడ లేదు, మళ్ళీ ఇంకొకటి దొరికింది, అక్కడ లేదు, మళ్ళీ ఇంకొకటి దొరికింది, ప్రతి కోటి కోటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సార్ అక్కడికి వెళ్ళిన సార్ లేదు సార్, మళ్ళీ ఇంకొకటి దొరికింది, సరే అక్కడ దొరికింది, అలా తిరుగుతూ ఉంటాడు. When the spiritual world is taking serious, the activity is serious, అతను ఎంటారు సర్ చెప్పారు తీసుకురమ్మని, అంతే అంతే అంతే. దట్ ఈస్ స్పిరిచువల్. వాట్ ఇస్ ద మెటీరియల్, ఎంటారు అది క్వశ్చన్ చేయాలి. యాక్చువల్గా వెళ్తాడు అక్కడికి, వెళ్తాడు షాప్ లో పట్టుకుంటాడు, అక్కడ ఉన్నాడు ఎవడో బయట షాప్ లో సంబంధం ఉండదు, అన్ని వెళ్తాడు దిగుతాడు ఉన్నాయని అంటాడు లేవాడేవాడు వచ్చేస్తాడు, ఎందుకంటే ఇష్టం లేదు. When they are interested to serve, నిజంగా అతను ప్రేమగా అతను సర్ చెప్పిన వర్డ్స్ చెప్తే గుంటూరులో లేకపోతే విజయవాడ ఎలాంటి తీసుకురావాలి. నాకు సార్ ఏం చెప్పారంటే, జన్మాష్టమికి ముందు 5 ఇయర్స్ బ్యాక్ నేను మా గురువు గారు, నేను ఏదైనా నీకు గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని నేను ఎగ్జాంపుల్స్ గా చెప్తాను, ఎయిదర్ అన్ ఇన్సిడెంట్స్ ని అసలు ఎప్పుడు చెప్పను, అది చాలా చాలా ఫాలో అయిపోతాం భక్తిలో. అందుకే నా రియల్ నా లైఫ్ లో తిరిగిన విషయాలు చాలా మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను అనమాట. ఎందుకంటే అవన్నీ నేను అనుభవించి అవన్నీ నేను దాంట్లో ఆ బాధలని పడి వచ్చా, మీకు అర్థం కాదు చాలా వరకు. మా సార్ నాకు ఏం చెప్పారంటే, ఆయన హైదరాబాద్ లో చికాగోలో ఉండి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో గుంటూరు ఇస్కాన్ వచ్చారు. ఆయన నాకు మేమందరం కలిసి కూర్చున్నాం, కూర్చుంటే మా సార్ నాకు చెప్పారు, కృష్ణ మీరు నాకు న్యాచురల్ గా ఈ జన్మాష్టమి చేద్దామని అనుకుంటున్నాను. సార్ చూడండి, సార్ సంకల్పం ఎలా అంటే, నేను ఈ జన్మాష్టమి న్యాచురల్ గా చేద్దామని నేను అనుకుంటున్నాను, వాట్స్ యువర్ ఒపీనియన్ అని నన్ను అడిగారు. సరే సరే నేను ఎందుకు అడుగుతున్నాను, మీకు నాకు నాకు ఒక సర్వీస్ ఇవ్వండి, మీరు నాకు ఒక సర్వీస్ ఇవ్వండి. నేను లాస్ట్ టైం ఇక్కడ ఇచ్చిన త్రయోదశి పావనిమాతానికి ఒక జ్యూస్ ఎంగేజ్, ఝాన్సీ మాతాజీకి ఒక ఫ్లవర్ సర్వీస్ వచ్చాం, వసంత మాతాజీకి ఒక ఫ్లవర్ సర్వీస్ వచ్చాం, వాళ్ళు 100% సక్సెస్ చేశారు, 100 ఫుల్ సాటిస్ఫై, ఫుల్ సాటిస్ఫై. అంటే మీరు అందరూ సార్ నాకు చెప్పారు ఏమని, ఫ్లవర్స్ కావాలి అని చెప్పారు. సో నాకు లిస్ట్ రాసి అంటే చెప్పాను, లిస్ట్ రాసి చెప్తే ఆయన ఫ్లవర్స్ చెప్తాను. నేను గుంటూరు వెతికా దొరకల, విజయవాడలో ఎదిగా దొరకల, అనంతపూర్ ఫోన్ చేశా దొరకల, మీకు ఏం చేశాను తెలుసా, కడియం వెళ్ళి
బిఫోర్ డే ఇది వస్తాయా రావా అని అడిగి తెలుసుకుని రావు అని తెలిస్తే ఇవాళ జన్మాష్టమి అంటే బిఫోర్ డే నేను కడియని వెళ్ళి ఇక్కడి నుంచి 250 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ 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 ఫ్లవర్స్ అన్ని తీసుకుని రెండు కార్లు ఫ్లవర్స్ అన్ని ఫిల్ చేసుకుని ఎందుకంటే జన్మాష్టమి అంటే ఇక్కడ కూడా చాలా ఫ్లవర్స్ ఉంటాయి రెండు కార్లు ఫ్లవర్స్ అంటే ఇది ఏదో పెద్ద గ్రేట్ ఫెలో ఏదో పెద్ద సూపర్ సూపర్ హీరో సూపర్ మ్యాన్ చెప్పడం లేదు ఇంద్రియాలేటువంటి యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎయిదర్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ స్పిరిచువల్ గా మీరు ఏదైతే ఇంద్రియాలు స్పిరిచువల్ గా కృష్ణ సర్వీస్ లో ఎంగేజ్ చేసేదే అంటే మెకానికల్ గా మనం ఏదైనా చేస్తే నేను అక్కడికి వెళ్ళి ఫ్లవర్ ఫ్లవర్ కొనేసిన తర్వాత సరికి కాల్ చేయాలి సరే నేను వెళ్తున్నానని చెప్పాను కదా కనీసం వెళ్ళానా వెళ్ళలేదా లేదా మీరు నన్ను అడగరా అంటే అన్నారు అతనికి ఆ ఎనర్జీ ఇవ్వండి నా సంకల్పం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఒక యాక్టివిటీ ఉందో ఆ ఎనర్జీని అతనికి ఇవ్వండి అని చెప్పి నేను ఎంపవర్ చేశాను ఇంకా మళ్ళీ నేను నీ కోసం కేర్ ఇవ్వడం పోలీస్ స్టేషన్ ఒకటి లేదు నువ్వు వెళ్ళావా నువ్వు అక్కడికి వెళ్ళావా గీక్కున్నావా లేకపోతే నువ్వు ఏదో గోక్కున్నావా నువ్వు చూసావా దానికి అంత ఫూలిష్నెస్ అది మెటీరియల్ కాన్షియస్ నువ్వు తిన్నావా నాన్న తినలేదని కాకలేదు ఎందుకంటే యాక్టివిటీలో ఉండేటువంటి పవర్ స్పిరిచువల్ పవర్ దట్ ఇస్ ద కాస్మో ఎనర్జీ అంటే భగవంతుడి యొక్క యాక్టివిటీ ఆచార్య డిసైడ్ చేసుకుని సంకల్పం చేసుకుని ఒక సంకల్పం చేసుకుని వదిలేస్తే ఇంకా జరిగిపోతుంది అది ఎక్కడి నుంచి పని వస్తాయి ఎక్కడి నుంచి సర్వీసెస్ వస్తాయి నిజంగా చెప్తున్నా ఒక సంకల్పం చేసాం ఎక్కడో దాకా అవసరం జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ జాన్సీ మాతాజీ నేను ఫ్లవర్స్ కొనడానికి వెళ్ళాను చూడండి ఆమె చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయి నా చేతిలో 1000 రూపాయలు కావాలంటే ఉంటాయి కానీ మ్యాటర్ కదా కానీ డబ్బులు లేవు నా దగ్గర 500 ఉంది తన దగ్గర 1000 ఎంత ఉంది మనకి కావాలి చాలా ఫ్లవర్స్ కావాలి ఎంత కావాలి నేను 1500 వరకు నేను ఇస్తాను సరే మా దగ్గర ఓకే ఇద్దరం కొనేంత మంది ఒక 300 ఖర్చు పెట్టాం జస్ట్ 500 ఖర్చు పెట్టాం ఏ కొట్టు వెళ్ళినా కానీ ఫ్లవర్స్ మాకు కూడా ఒక రకాలు విశ్వక్సేనాని ఒక ఆయన ఉంటాడు భగవంతుడి అంటే సేనా దేవత ఆయన ఏ పూలు కొందామని వెళ్ళినా కానీ మా దగ్గర పూలు ఉన్నాయి మా దగ్గర అర్థం కాలే ఆ పూలన్నీ కొనలా చాలా మందికి తెలియదు ఆ పూలన్నీ మేము కొనేసాం అనుకుంటారు ఈవెన్ మహారాజా నిజంగా మేము ఆ పూలన్నీ కొనలా ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నా దగ్గర మాకు కూడా ఒక అర్థం ఉండాలి ఏ పూలు కొనడానికి వెళ్ళా నాకు అర్థమైనప్పుడు భగవంతుడు జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ జరిగింది నేను వెళ్ళిపోయిన ఛాన్సీ మాత్రం అంటే సంకల్ప యాక్షన్స్ ఎలా ఉంటాయి అది మెటీరియల్ గా ఉంటే దాని రియాక్షన్ ఎలా ఉంటాయి
ఆ రాగద్వేషాలు మనల్ని ఎలా బంధిస్తాయంటే మెటీరియల్ బాడీతో. అంటే ప్రోపాత్ చాలా ఫూలిష్, ఫూల్ ఆర్ రాస్కల్ అని తెలుస్తారు ప్రోపాత్. ఏంటి ఒక ఆచార్య పోషణ ఫూల్ రాస్కల్ అని తెలుస్తారు ఏంటని చాలా మంది అర్థం కాదు. దాంట్లో ప్రాస్పెక్ట్లో ఆయన అడుగుతారు అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక సర్వీస్ కావాలి, అయ్యో తెలియదండి నేను ఇంతకుముందు ఎప్పుడు చేయలేదండి నాకు తెలియదు అండి. అతను ఏంటి ఫూల్ 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 ఓకే తెలియదు ఒకటి తెలుసు కానీ వాడిని ఫూల్ ఏంటంటే అసలు తెలియదు తెలియపోతే ఓకే ఓకే ఫూల్ అంతే అంతే కదా ఫూల్ అంటే రాస్కల్ అంటే తెలిసి కూడా చేస్తారు. అంటే మీకు చాలా చెప్పాలంటే ఇది తప్పు అన్న శాస్త్రంలో ఉంది ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అపరాధాలు పాలైపోతారు అన్నా కానీ చేసేవాడిని రాస్కల్ ఎన్ని చెప్పినా కానీ నేను ఇంతే చేస్తాను నేను అంతే కోరుకునే అంటే ఇంకా వాళ్ళంతా రాస్కల్ భౌతిక అంతకంటే రాస్కల్ శాస్త్రం ఏం చెప్పాలంటే ప్రామాణిక గ్రంథాల వచ్చేటువంటి శాస్త్రాన్ని ఎప్పుడైతే ఫాలో చేస్తావో నిన్ను ఈ భవబంధాల నుంచి విముక్తి గావింపబడతావు అని చెప్తున్నారు. ఆల్రెడీ బందీ అయిన వ్యక్తి నేను ఆల్రెడీ యాక్చువల్ గా ఈ రాగద్వేషాన్ని ఆచరేసి చెప్తారంటే తాడుతో కట్టేయడం చెప్తారు అన్నమాట. నేను ఆల్రెడీ నేను శాస్త్రాలు చెప్తున్నాను నాకు ఆల్రెడీ నా భార్య సైకిల్ అని కట్టేసి నా కొడుకు సైకిల్ అని కట్టేసి నా తండ్రి ఆస్తి ఇలా కట్టేసి నా ఆస్తులు నా పని నన్ను కట్టేసి అంటే నేను మీకు శాస్త్రాలు చెప్తున్నాను అనుకోండి. నేను ఆల్రెడీ బందీ ఉన్న వ్యక్తిని నేను మళ్ళీ మిమ్మల్ని బందీ నుంచి విడిపించాలని ప్రయత్నం చేయడం నేను ఫుల్ నా రాసుకున్నా 100% ఫుల్ వినేవాళ్ళంటే రాసుకెళ్తే నాకు అట్లాంటిది ఏమీ లేదు. అంటే నీటి మొట్టులాగా ఉంటారు ఎవరు కృష్ణ కాన్షియస్ లో ఉండే వ్యక్తి ఎట్లా ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉంటారు ఉంటారు అంతే. దే ఆర్ నాట్ అటాచ్డ్ టు మెటీరియల్ వరల్డ్, దే ఆర్ నాట్ అటాచ్డ్ టు మెటీరియల్ వరల్డ్. ఎందుకంటే వాళ్ళు మేము ఆల్రెడీ అటాచ్ నుంచి బయటకు వచ్చాం. నేను 100% చెప్తున్నాను మీరు నాకు ఏమిచ్చినా మీరు నాకు తీసుకొచ్చి నాకు ఏదైనా ఇవ్వండి నాకు మాత్రం వ్యామోహం అనిపించవు దాని మీద అవన్నీ చూసుకుంటా వచ్చా నాకు ఏదైనా తెలిసి ఇవ్వండి. ఎందుకంటే నేను ఆల్రెడీ బందీగా ఉండి మిమ్మల్ని బందీ నుంచి విడిపించాలంటే అది పాసిబుల్ కాదు. వెన్ ద రియల్ క్రీచర్, వెన్ ద రియల్ కృష్ణ కాన్షియస్ పర్సన్, రియల్ కాన్షియస్ ఏదైతే ఉందో నిజమైన సత్యం ఏంటంటే బందీగా ఉండే వ్యక్తి ఇంకొక బందీగా ఉండే వ్యక్తిని విడిపించలేడు. రాస్కల్స్ ఎలా ఆలోచిస్తారంటే తమో రజ సత్వగుణ ఉండే వాళ్ళు ముగ్గురు ఫస్ట్ క్లాస్ ప్రిజనర్, సెకండ్ క్లాస్ ప్రిజనర్, థర్డ్ క్లాస్ ప్రిజనర్స్ ఈ ముగ్గురు జైల్లో ఉండే అదే వీడు అనుకుంటాడు నేను ఫస్ట్ క్లాస్ జైల్లో అరే పిచ్చి కదా నువ్వు కూడా జైల్లోనే ఉండవరా సెకండ్ క్లాస్ అనుకుంటాడు థర్డ్ క్లాస్ చూసి అరే నేను చాలా మంచివాడిని నేను సెకండ్ క్లాస్ జైల్లో జైల్లో తెలిసలేదు కానీ జైల్లో 3 types అని తెలుసు సాంక్షన్ గారు జైల్లో ఫస్ట్ క్లాస్ అంటే బీవీఐపీ ఒక బ్యారక్ ఉంటుంది సెకండ్ క్లాస్ వాళ్ళకి ఓకే ఎంప్లాయీస్ వాళ్ళకి ఒక బ్యారక్ ఉంటుంది ఓకే నటోరియస్ క్రిమినల్స్ వాళ్ళకి థర్డ్ బ్యారక్ ఉంటుంది వాడు వీడు అంటాడు అరే వీకేమో చపాతీ ఇస్తారు పాలు ఇస్తారు ఫస్ట్ క్లాస్ వాడికి అంత మాత్రమే వాడే ఫ్రీ బర్డ్ కాదు మరి ఏ అఫెన్స్ చేయకుండా వాడే ఫ్రీ బర్డ్ కాదు అతను ప్రిజనరే ఇతను ప్రిజనరే అతను జైల్లో ఉండే అతనే ఇతను జైల్లో ఉండే అతనే కాకపోతే ఈ కలియుగ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అందరు జైల్లోనే ఉన్నాం కాకపోతే వాడి వీడు వాత పట్టుకుని నేను ఫస్ట్ క్లాస్ జైలర్ని నేను ఫస్ట్ క్లాస్ ప్రిజనర్ని అని చూసి అని గోక్కుంటూ ఉంటాం మనం. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఈ మూడు గుణాలు మన అందరం జైల్లోనే ఉన్నాం ముగ్గురం జైల్లోనే ఉన్నాం ఈ మూడు దాటుకుని థర్డ్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ తర్వాత ఏం చేయాలి అయిపోవాలా అయిపోవాలా నో రిలీజ్ అవ్వాలి జైల్లో ఉంటామా రిలీజ్ అవ్వాలి రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి
జైల్లో చనిపోతామా? రిలీజ్ అవ్వాలి కదా, రిలీజ్ అవ్వకుండా వర్క్ ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను, నేను ఫస్ట్ క్లాస్ లో లగ్జరీ అనిపిస్తానంట. ప్రతి వ్యక్తి అదే కదా చేసేది, నేను ఫస్ట్ క్లాస్ లగ్జరీస్ కోసం పరిగెడుతూ ఉంటాను. నేను గొప్ప గొప్ప బందీగా ఉండి నేను చాలా మంచి సత్ప్రవర్తనతో ఫస్ట్ క్లాస్ జైల్లోకి వెళ్తానంటే ఒరే ఇప్పుడు కూడా నాలుగు కోడల మధ్యనే ఉంటావు, అర్థం కాదు. నువ్వు మంచిగా ఉండడం కాదు, త్వరగా రిలీజ్ అవ్వాలి, విశుద్ధ సత్వ గుణాలకు రావాలి. సత్వగుణ ఇస్ ఓకే గుడ్ బట్ నాట్ శాశ్వతం. అక్కడ కూడా ఏదైనా మిస్టేక్ చేసి మళ్ళీ కిందకి రావచ్చు. అందుకే నేను చెప్తానంటే నువ్వు రిలీజ్ అవ్వాలి. మీరు అనుకుంటారు స్వామి నువ్వు చచ్చిపోవాలి ఎప్పుడు అంటారు, అర్థం కానీ ఏంటంటే రిలీజ్ అవ్వడం అంటే ఈ మెటీరియల్ కాన్షియస్ నుంచి స్పిరిచువల్ కాన్షియస్ రండి అంటే. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంద్రియాలకు ఇంద్రియార్థములకు సంబంధించిన రాగద్వేషాలు నియంత్రించడం కొన్ని నియమాలు కావు. ఓకే, ఆత్మ అనుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములకు వచ్చే మానవుని వాటికి నాశనం కాకూడదు, వశం వాటికి ఆ రాగద్వేషాలకి మనం బందీ అయిపోవద్దు. వాటిని ఎలా ఉండాలి? తామరాగ మీద ఎలా ఉండాలి? ఎందుకు ఉండాలి? అదే కదా కృష్ణ చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు కృష్ణ. ఏమని చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు మాయ ప్రభువుటచే భక్త జీవుని ముక్తిని చేయమని మాయను ఆజ్ఞాపించారట. ఎప్పుడైతే భగవంతునికి క్లియర్ గా మనం సరెండర్ అవుతామో, భగవంతునికి క్లియర్ గా ఎవరైతే మాయకి యజమాని ఎవరు, మాయకి యజమాని ఎవరు, మనందరం ఇల్యూజన్ లో పడుకుంటున్నాం. ఏదైతే నిజం కాదో నిజాన్ని నిజానిగా భావించి ఆ జీవితంలో జీవించేస్తున్నాం, కానీ ఇది ఇల్యూజన్. ఈ ఇల్యూజన్ నుంచి బయటకు రావాలి, ఈ మాయ నుంచి బయటకు రావాలి. అంటే ఎవరు మాయ ఎవరు అధీనంలో ఉంటుంది? మన అధీనంలో ఉంటుందా? ఏ మాయా మాట బంగారం మాయా అంటే వింటదా? మాయాయ ఓం మాయా దేవ్యాయ నమః అంటే మాయా దేవి వింటదా? మనం చేసే పని మాయనే కదా పూజిస్తాము. అప్పుడు మనం మాయ ప్రసన్నమైపోయి సంతృప్తి పడిపోయి మా దగ్గర అప్పుడు ఏం చేస్తాం? కంప్లీట్ గా ఎంటర్ అయిపోతే ఏమైపోతాం? మనల్ని బంధించేస్తే ఏమవుతుంది? కంప్లీట్ గా అసలు నేను ఆత్మనే కాదు, అసలు నేను కంప్లీట్ గా శరీరాన్ని అంటాం. చిచ్చి ఆత్మ ఎక్కడుంది? పక్కపో ఆత్మ పరిపూర్ణమైన సాంసారాన్ని నేను, పరిపూర్ణమైన కృష్ణ కీర్తనుడిని అసలు నేనంటే ఎవరు అనుకుంటున్నావు? ఆ స్థాయిలో ఏంటంటే మొన్న ఈ మధ్యన ఎవరో ఐటీ వాళ్ళు దాడి చేశారు అని పేరు నిత్యానంద కాదు, అది పేరు ఏంటి, కలి దేవుడు అంటాడు కదా, కలి 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 కలికి కలికి భగవాన్ కలికి భగవాన్ కలికి భగవాన్ మాయ చెప్పాడు మొదటిదాకా ఏమంటే అండ్ గాడ్ ఆ స్థితి అదే నేనే గాడ్. అరే పిచ్చోడా నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వే గాడ్ అయితే మళ్ళీ మెడిటేట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంతే కదా, నిజంగా నువ్వే గాడ్ అయితే నువ్వు మళ్ళీ మెడిటేషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నీకు ఏదైనా అడిగి అంటే చెప్పేయచ్చు కదా, మళ్ళీ నువ్వు మెడిటేషన్ లోకి వెళ్ళి రూపా చెప్పగలుగుతావా? ఇలాంటి రాస్కిల్స్ అని చెప్తాను. ప్రభుపాద్ క్లాస్ స్ట్రాంగ్ గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మీరు ప్రభుపాద్ క్లాస్ అంటే షాక్ అయిపోతారు. నేను అదే అనుకుంటా ఆచార్యులు స్ట్రాంగ్ గా చెప్తారంటే రాస్కిల్స్ రాస్కిల్స్ అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలిసి కూడా పక్కతో పట్టిస్తారు, వాళ్ళ ఇంద్రియాన్ని వాళ్ళు కంట్రోల్ చేసేయాలి, దాన్ని ఆచరించి మనం అనుభవించాలి, ఆయన ఇంద్రియ నేనే దేవుడిని అని చెప్పి నువ్వే దేవుడు అయితే నువ్వు మళ్ళీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వేం కావాలో ఇచ్చేయచ్చు కదా ప్రజలకి, మళ్ళీ దానికి విపరీతమైన కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు. నిత్యానంద చూడండి, నిత్యానంద వీడియోస్ చూడండి, కాదు కాదు అనమాట, ఎవరైనా వచ్చి గడ్డం పెంచుకుని
వరకే తల్లెండా చింపుటి టేస్ట్ వచ్చి అంటే చాలు కొబ్బరికాయలు కుంకుమ పసుపు వేసి అని కొట్టేసి దండాలు పెట్టి దశకాలు పెట్టేసి కాలు పీకేసి లాగేసి అది పంచిపత్తం లాగేసి ఏదేసి రకరకాల విన్యాసం చేస్తాం. ఎందుకంటే మనకి ఏదో కావాలి, ఏదో పొందేయాలి. అసలు ఎవరు కాళ్ళు పట్టుకోవాలి, ఎవరికి సరెండర్ అవ్వాలి మనకి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ. చూడండి భౌతిక ప్రకృతికి, భౌతిక ప్రకృతికి జస్ట్ వినండి, భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా ఆట సఖ్యము కానీ. కృష్ణుడు చెప్తున్నాడు అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. కానీ నన్ను శరణు పొందిన వారు దీన్ని సులభంగా దాటేచ్చు. 7th chapter 14th శ్లోకంలో క్లియర్ గా ఈ ప్రకృతిలో ఉండేటువంటి త్రిగుణాలు చాలా మ్యాజికల్ గా ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ప్రజనర్ అనుకుంటాడు, థర్డ్ క్లాస్ ప్రజనర్ని సి అనుకుంటాడు, ఈ థర్డ్ క్లాస్ ప్రజనర్ అనుకుంటాడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడో పైకి వెళ్తాడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఎప్పటికీ అర్థం కాదు అది పిచ్చి వాడు రిలీజ్ అవ్వాలి అని ఫస్ట్ క్లాస్ అని అంటాడు. నాకు బాగుంది, చాలా లగ్జరీగా ఉంది, నాకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి పంపు ఉంది, మంచి కారు ఉంది, చక్కగా భార్య ఉంది, డబ్బులు ఉన్నాయి, ఐఎమ్ సో హ్యాపీ. రిలీజ్ అవ్వాలని ప్రయత్నం చేయడు. నా ఈ మాయ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఐడెంటిఫై కూడా చేయలేవు, నువ్వు కనీసం అట్లీస్ట్ గుర్తించలేవు. అసోసియేట్ విత్ కృష్ణ కాన్షియస్ పీపుల్, మీరు ఎప్పుడైతే కృష్ణ భక్తుల యొక్క అసోసియేషన్ తీసుకుంటే లవ మాత్ర సాధు సాంగత్య మీ జీవితంలో ఎప్పుడైనా దొరికితే అప్పుడు తెలుస్తుంది అరే బాబు ఇదంతా ఇల్యూజన్ రా నాయన. అప్పటి వరకు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణాలు కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసత్యం కానిది. 100% చెప్తున్నారు అంత ఈజీ ఏం కాదు, కానీ ఒక ఛాన్స్ ఉంది, ఒకటి ఉంది, ఒక్కటే ఒకటి ఉంది. ఏంటది? When you surrender to Krishna's lotus feet, భగవంతుడి కాళ్ళకి సాక్షాత్కారం చేస్తే, భగవంతుడికి సాక్షాత్పడితే అయిపోయింది, దొరుకుతుంది, రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఈ 7th పర్పర్ లో క్లియర్ గా రాశారు ఆచార్య. ఈవెన్ చూడండి, నీ పర్పర్ చదువుతాను. మరు మాటలో బ్రహ్మ మరియు శివుడు కూడా మాయా ప్రభావములకు లోబడి ఉండురు, విష్ణు ఒక్కడే మాయా ప్రభువు. సాంబశివరావు 390 పేజీలో మీరు ఒక్కరు బాగా చదవాలి. మరో మాటలో చెప్పాలంటే బ్రహ్మ మరియు శివుడు కూడా మాయా ప్రభావములకు లోబడి ఉండి విష్ణు ఒక్కడే మాయకు ప్రభువు, కనుకనే అతడు మాత్రమే భక్త జీవునికి ముక్తిని ప్రసాదింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్న చేతనే ముక్తి లభించగలుగుతుంది. తమేవ విదిత్వా అని కూడా దీనిని నిర్ధారించుకున్నారు. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణు రేవనా సంశయః, సర్వులకు ముక్తి ప్రదాత విష్ణువనుడిలో ఎట్టి సందేహము లేదు అని మహాశివుడు ఈ విధముగా ఘంటాకారంగా తెలుపుతున్నారు. పద్మ పురాణంలో క్లియర్ గా మీ అమ్మమ్మ గారు చెప్పండి, ఎవరు ముక్తి ప్రదాత? ఈవెన్ బ్రహ్మ శివ ఆల్సో ఈ త్రిగుణాలలో కూడా వాళ్ళు కూడా లాక్ అవుతారు. అర్థమైంది మీకు? వాళ్ళు కూడా లాక్ అవుతారు. ఈవెన్ బ్రహ్మ రజగుణ శివ తమో గుణాలో వాళ్ళు కూడా లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కానీ ముక్తి ప్రదాత ఓన్లీ విష్ణువు మాత్రమే, కృష్ణ మాత్రమే ఈ ముక్తిని ప్రసాదించగలుగుతారు. ఏ ముక్తిని? రిలీజ్ అయ్యేదా ఈ భౌతిక జగత్తు నుంచి రిలీజ్ అయ్యేదా ఎప్పుడు ఎలాగా? ఇంకా మీరు చెప్పండి. అంతేనా? సేమ్ ఆన్సర్ పాస్? ఇంకా మీరు ఎలా రిలీజ్ అవుతారు? ఇఫ్ యు ఆర్ ఇన్ మెటీరియల్ ఇప్పుడు మీరు భౌతికంగా ఉంటే ఎలా రిలీజ్ అవుతారు? అవరు ఎలా రిలీజ్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు? ఆజాద్ వైపు
పయనిస్తారా? మీ సెన్సెస్ అంటే ఆధ్యాత్మిక వైపు నడుపుతారంటారు. మీరు ఎలా చేస్తారు? కృష్ణ కాన్షియస్ లో పెడతారు. అంటే అంటే అంత ఈజీ కాదు, మనకుండే సెన్సెస్ ని అంత ఈజీగా స్పిరిచువల్ వైపు పెట్టలేము. ఎందుకంటే కంపల్సరీ ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయి అంటే కంపల్సరీ వాటిని యాక్షన్ లో పెట్టాలి. ఆ యాక్షన్ ఎలా ఉండాలంటే కృష్ణ కాన్షియస్ లో ఉండాలి యాక్షన్. అంటే మీరు తినేది ఎలాగో తప్పదు, దట్ ఈస్ మెటీరియల్. దాన్ని ప్రసాదం తినచ్చు, స్పిరిచువలైజ్. ఎంగేజ్ చేయడం వల్ల సెన్సెస్ ప్యూరిఫై అవుతాయి. అప్పుడు మీ యాక్షన్ లో ఉండేటువంటి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఏం మారిపోతుంది, నిష్కామ కర్మ అయిపోతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేని కర్మ. కృష్ణ థ్యాంక్ యూ, కృష్ణ సారీ, నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే ఇది ఇది అంత ఈజీగా 1 అవర్ హాఫ్ అన్ అవర్ లో లేదంటే 1 డేలో వచ్చేసే నాలెడ్జ్ ఏం కాదు. ఈవెన్ ఇది ఎంతో ప్రేమతో ఆచార్య సర్వీస్ చేసి, సర్ క్లాస్ ఎప్పుడుంది, సర్ యొక్క అసోసియేషన్ ఎప్పుడు దొరుకుతుంది, ఎలా హౌ హౌ అని మెడిటేట్ చేయడం వల్ల ఈవెన్ కృష్ణ ప్రేమ లభిస్తుంది. ఎందుకంటే సర్ ఎప్పుడైతే గుర్తుకొచ్చారో, గురువు ఎప్పుడైతే గుర్తుకొచ్చారో, ఆటోమేటిక్ గా కృష్ణ గుర్తించేస్తారు. ఎందుకంటే కృష్ణ కథ వైపు నువ్వు మొగ్గు చూపుతున్నావు. అది నాకు పని ఉంది, నాకు ఫోన్లు వస్తున్నాయి, నాకు కాల్స్ వస్తున్నాయి. అంటే ఇఫ్ యూఆర్ 100% ఇఫ్ యూఆర్ మెటీరియల్ వరల్డ్, నువ్వు అయితే వచ్చినా కానీ వేస్ట్ అనమాట. నువ్వు ఎప్పుడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నువ్వు మెటీరియలిస్టిక్ గా ఉండకుండా స్పిరిచువల్ గా, ఈ 1 అవర్ నాది, ఈ 1/2 అవర్ నాది, ఈ 10 మినిట్స్ నాది, క్వాలిటీ హీరింగ్ యువర్ లైఫ్. ఈ క్వాలిటీ లైఫ్ లేకపోతే, క్వాలిటీ హీరింగ్ లేకపోతే టైం స్పాయిల్డ్, వేస్ట్. హీరింగ్ అనేది చాలా క్వాలిటీ ఉండాలి. నేను 1000 టైమ్స్ చెప్తాను, అందుకని నేను ఎక్కువ క్వాంటిటీని కోరుకోను. లేదా క్వాలిటీ కావాలనుకుంటే ఒక 5 మైకులు పెట్టించేసి అక్కడ ఫ్లెక్స్ లింక్స్లు పెట్టి నాకున్న డబ్బుతో మొత్తం పెద్ద ఫేమస్ అయిపోయి వెల్లంజులు గిల్లంజులు కట్టేసి పెద్ద పెద్ద మైకులు పెట్టేసి చెప్పేసి జనాలు కాదు రప్పించుకోగలరు. నాకు అవసరం లేదు అట్లాంటి క్వాంటిటీ. క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఉంటే ఒక్కరిద్దరు ముగ్గురు వచ్చినా ఆ ప్రేమ సంబంధాన్ని వాళ్ళకి నేర్పించవచ్చు.